क्यू ए बी डी और क्यू टी क्वांटिटेटिव एनालिसिस फॉर बिजनेस डिसीजंस लो सो इवाला थर्ड यूनिट लंची मनम प्रॉब्लम्स चूडबोतున్నాం థర్డ్ యూనిట్ సిలబస్ చూసినట్టయితే మనకి చాలా రకాల వేరియేషన్స్ చూపిస్తున్నారు. దీంట్లో ఏంటంటే కొరిలేషన్ ఎలా అనాలిసిస్ చేయాలి, లేకపోతే రిగ్రెషన్ ఎలా అనాలిసిస్ చేయాలి, కొరిలేషన్లో కంప్యూట్ చేసినప్పుడు డేటాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏమున్నాయి, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ర్యాంక్స్ కోఎఫిషియంట్స్ ఏంటి, అలాగే రిగ్రెషన్స్లో రిగ్రెషన్ లైన్స్ ఎలా చేయాలి, రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఎలా చేయాలి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే అడగడం జరిగింది. ఎక్కువగా ఇదేంటంటే టేబులర్ కాలంలో మనమైతే చూడగలుగుతాము. ఇందులో మనం ఇప్పుడు కొరిలేషన్ కోసం డిస్కస్ చేద్దాము. కొరిలేషన్లో మనం ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ మెథడ్ని మనం చూసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. సో ఈ కొరిలేషన్లో ఏంటంటే కార్ల్ పియర్సన్ అన్న అతను కొరిలేషన్లో రెండు వేరియబుల్స్ మధ్యలో ఒక రిలేషన్షిప్ ఎలాగ మనం బిల్డప్ చేయాలన్న దానికోసం కొన్ని ఫార్ములాస్ అయితే ఇచ్చి ఆ డేటాను అయితే ఎలా అనలైజ్ చేయాలో చెప్పాడు. సో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఎనోవా కోసం వన్ వే చేసాము ఎనోవా. సో దాని వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, పైన ఐగార్డ్స్లో వదిలేస్తున్నాను. సో మీరు ఆ వీడియో తీసుకున్నట్టయితే మీరు ఎనోవా అనేది ఎలా చేయాలి, వన్ వే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నదాన్ని మీరు చూడొచ్చు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనోవా అనేది కంపల్సరీ క్వశ్చన్, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇదర్ కేస్ స్టడీ కింద అయినా అడగచ్చు, లేదంటే ఫిఫ్త్ యూనిట్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ అయినా అడగచ్చు. సో మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు ఒక సింపుల్ ఈజీ ఎక్స్ప్లెనేషన్తో చెప్పాను నేను మీకు. సో ఆ వీడియో మీరు కింద డిస్క్రిప్షన్లోనే పైన ఐ కార్డ్స్లో కూడా చూడండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఇవాళ టాపిక్ ఏంటంటే కార్ల్ పియర్సన్ దాంట్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. సో ఈ బుక్లో చూసినట్టయితే మనకు ఒక 5 మోడల్స్ వరకు చూపిస్తున్నారు. సో నేను ఈ వీడియోలో ఒక మోడల్ కోసం అయితే డిస్కషన్ అయితే చేస్తున్నాను. మనకి ఏంటంటే ఏ మోడల్ అయినా సరే మనకి ఏం చేస్తారంటే క్యాలిక్యులేట్ కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ అని ఇచ్చి ఒక టేబుల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా పేరు మెన్షన్ చేసినా చేయకపోయినా కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఫైండ్ అవుట్ చేయండి అని మనకైతే ఇలా ఒక బాక్స్ అయితే ఇస్తారండి. సో ఈ బాక్స్ బట్టి మనం అయితే డేటాను ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఎలాగ ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ చూడండి మనకి చాలా టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ ఒకటేంటి మీన్ని మనమే అజ్యూమ్ చేసుకోవడం, ఒకటేమో అర్థమెటిక్ మీన్ తీసుకోవడం, ఒకటేమో డైరెక్ట్ మెథడ్, ఇలాగ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. సో ఈ మోడల్స్ నుంచి మనకి ఈ ప్రాబ్లం ఏ టైప్ ఆఫ్ మోడల్కి సంబంధించిందో ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మోడల్కి సంబంధించింది ఎలా తెలుసుకోవాలో మనం ఇప్పుడు చెప్తున్నాను. సో ఈ మోడల్ దేనికంటే వెన్ డీవియేషన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ అర్థమెటిక్ మీన్. సో ఎప్పుడైతే మనకి డీవియేషన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటామో అర్థమెటిక్ మీన్ నుంచి తీసుకుంటామో అప్పుడైతే ఈ మోడల్ అయితే మనం ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాలి. సో అది ఎలా తీసుకోవాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి నేను చెప్తాను. సో దీనికి ఫార్ములా వచ్చేసి సింపుల్ ఫార్ములాస్ చాలా ఇచ్చారండి. ఆర్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్. సో ఈ ఆర్ ప్లేస్లో మనం చాలా 1, 2, 3, 4 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. మీకు ఏ ఫార్ములా అయితే అనుకూలంగా ఉంటుందో అది మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉండేది. సో నేనేం చెప్తున్నానంటే ఈ ఫార్ములా అయితే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. సో ఈ ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎక్స్వై బై రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్. ఇది మీరు ప్రాక్టీస్ చేసిన ఒక 2-3 సార్లు చూసుకున్నా మీకు ఈ ఫార్ములా అయితే గుర్తుంటుంది. సో ఇది మనం ఈ ఫార్ములా ఇలా బట్టి పట్టేసే బదులు మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చాలా ఈజీగా అయితే మనం గుర్తుపెట్టుకోగలమండి. సో అది కూడా చూద్దాము. సో డైరెక్ట్గా ప్రాబ్లమ్కి వెళ్ళిపోయి అక్కడే మీకు ఎక్స్వై అంటే ఏంటి, సిగ్మా ఎక్స్వై ఎలా వస్తుంది, అసలు ఈ వాల్యూస్ ఎలా అయితే కంప్యూట్ చేయాలనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి, టేబుల్ ఇచ్చాడు, ఎక్స్వై ఇచ్చాడు. ఎక్స్వైలో కొద్దిగా డేటా అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఏదో ఒక డేటా ఇస్తాడు, పాపులేషన్ గురించి అని ఇస్తాడు, లేకపోతే మార్కెట్ గురించి అని ఇస్తాడు, షాప్స్ గురించి అని ఇస్తాడు, ప్రొడక్ట్స్ గురించి అని ఇస్తాడు, అలా సంథింగ్ ఒక పైన ఎక్స్ లైన్లో కొన్ని, వై లైన్లో కొన్ని, రోస్లో కొన్ని అయితే మనకి డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇలా వేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక టేబులర్ కాలంను అయితే ఇలా డ్రా చేసుకోవాలి. మీరు ఎగ్జామ్లో ఇలా టేబుల్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా టేబుల్ డ్రా చేసుకున్నాక ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే ముందు ఎక్స్ లైన్లో సిగ్మా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే వై లైన్లో వై కాలంలో సిగ్మా వై ఫైండ్ అవుట్ చేయాలి. ఈ కాలంలో ఏం చేస్తామంటే సిగ్మా ఎక్స్ ఎలా వస్తుందంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ని అన్ని నెంబర్స్ని అన్ని యాడ్ చేస్తే ఇక్కడ మనకు సిగ్మా ఎక్స్ అనేది వచ్చింది. ఇక్కడ సిగ్మా ఎక్స్ మనకి ఎంత వచ్చింది, 560 వచ్చింది. అలాగే సిగ్మా వై ఎంత వచ్చింది, మనకి 230 వచ్చింది. అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 230 వచ్చింది. సో నెక్స్ట్ మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, మనకి ఇవి క్యాపిటల్ ఎక్స్ అండి, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. కాకపోతే మన ఫార్ములాలో ఏముంది, స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఉంది. సో మన ఏంటి సిగ్మా స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ప్రొడక్ట్ ఆఫ్ అంటే ఎక్స్ ఇంటూ వై
స్మాల్ ఎక్స్ ఇంటూ స్మాల్ వై ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ స్మాల్ ఎక్స్ ఇంటూ స్మాల్ వై ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి స్మాల్ వై వాల్యూ స్మాల్ ఎక్స్ వాల్యూ మనకు తెలియాలి, అంతే కదండి. నేను టేబుల్ని బ్యాక్ నుంచి చూపిస్తున్నాను మీకు. సో మనకి మనకి దీంట్లో ఏముంది, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఉంది, ఏంటి మనకి ఇచ్చిన క్వశ్చన్లో. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి, స్మాల్ ఎక్స్ స్మాల్ వై యాజ్ పర్ ద ఫార్ములా. ఇక్కడ చూసారా స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఉంది. సో ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ వై ప్రొడక్ట్ రావాలంటే ఏంటి, ముందు మనకి ఏం కావాలి, మనకి వై వాల్యూ స్మాల్ ఎక్స్ వాల్యూ స్మాల్ వై వాల్యూ కావాలి. సో స్మాల్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే క్యాపిటల్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. స్మాల్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే క్యాపిటల్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో మనకి ఎక్స్ అంటే తెలుసు, ఎక్స్ అంటే 42, ఈ రోలో 42, నెక్స్ట్ రోలో 52, తర్వాత రోలో 55, తర్వాత రోలో 60. కానీ ఎక్స్ బార్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఎక్స్ బార్ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ చూసారా ఎక్స్ బార్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇది ఏంటి, దీనికోసం ఏంటంటే డీవియేషన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ మీన్. సో ఇది ఏంటంటే ఏదైతే అర్థమెటిక్ మీన్ ఉందో దాంట్లో నుంచి మనం తీసుకుంటున్నట్టు. ఈ ఎక్స్ వాల్యూ ఏంటంటే మనం ఏం చెప్తామంటే దీన్ని డీవియేషన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ మీన్. సో దీని యొక్క డీవియేషన్స్ రావాలంటే ఏం చేయాలి మనం, సిగ్మా ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. సో ఇక్కడ సిగ్మా ఎక్స్ ఎంత అండి మనకు తెలుసు, 560 అని తెలుసు. సిగ్మా ఎక్స్ ఎంత తెలుసు మనకు, 560 అని తెలుసు. కింద ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఎన్ని ఇచ్చాడు మనకి, ఎన్ని రోస్ ఇచ్చాడో మీరు ఇక్కడ కౌంట్ చేసుకోండి. ఎన్ని ఇచ్చాడు, 42 52, ఇవన్నీ లెక్క పెడితే ఎన్ని వచ్చాయి, 10 వచ్చాయి. అంటే ఏంటి, ఈ వాల్యూ ఎన్ వాల్యూ వచ్చేసి మనకి 10 అని అర్థం అన్నమాట. సో ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 560 డివైడెడ్ బై 10, దట్ ఈజ్ ఈక్వల్ టు 56. అలాగే వై బార్ ఇజ్ ఈక్వల్ టు ఎంత, సిగ్మా వై బై ఎన్. సో సిగ్మా వై ఎక్కడి నుంచి వచ్చిందండి మనకి, ఈ లైన్లో మనం యాడ్ చేసుకుని సిగ్మా వై పెట్టుకున్నాం, 230 బై నెంబర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ని ఎన్ని ఉన్నాయో అని కౌంట్ చేయాలన్నమాట. అన్ని కౌంట్ చేసుకుంటే 230 డివైడెడ్ బై 10, దట్ ఈస్ ఈక్వల్ టు 23. సో మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఇక్కడ ఎక్స్ ఎంత అండి, 42, మైనస్ ఎక్స్ బార్ ఎంత, ఎక్స్ బార్ అన్నింటికి ఒకటే వాల్యూ ఉంటుందండి. ఇక్కడ ఎక్స్ బార్ అనేది అన్నింటికి ఒకటే వాల్యూ ఉంటుంది, ఎక్స్ మాత్రం మారుతూ ఉంటుంది ఈ ఫార్ములాలో. ఒక దాంట్లో 42 వస్తుంది, ఒక దాంట్లో 52 వస్తుంది, ఒక దాంట్లో 55 వస్తుంది. సో ఫస్ట్ లైన్లో చూద్దాం, 42 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అన్నాడు కాబట్టి 42 మైనస్ ఎక్స్ బార్ ఎంత మనకి, 56 మైనస్ 14. అలాగే నెక్స్ట్ 52 మైనస్ ఎక్స్ బార్ ఎంత, 56 మైనస్ 4. అలాగే 55 మైనస్ ఎక్స్ బార్ 56. సో ఎంత, ఇలా వాల్యూస్ అన్నీ వేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇలా ఏదైతే వాల్యూస్ వేసామో ఆ వాల్యూస్ని మీరు ఏం చేస్తారంటే స్క్వేర్ చేయాలన్నమాట. ఆ వాల్యూస్ని మీరు ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. సో ఇలా స్క్వేర్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఎందుకు స్క్వేర్ చేయాలంటే ఈ టేబుల్లో ఇక్కడ ఫామ్లో చూసారా ఎక్స్ వైతో పాటు కింద మనకి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కూడా ఉంది. మనకి ఇక్కడ ఫామ్లో ఏముంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కూడా ఉంది కాబట్టి మనం దీనికి స్క్వేర్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం స్క్వేర్ చేసామో, మైనస్ 14 స్క్వేర్ అంత, 196. సో మైనస్ స్క్వేర్స్లో మైనస్ పోతుంది కాబట్టి, సో అలా దాని వాల్యూ మైనస్ 1 స్క్వేర్ 14 స్క్వేర్ 16 అలా అన్ని వాల్యూస్ ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ వేసుకున్నాక సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేస్తామండి. ఇక్కడ ఏం చేస్తామంటే సమ్మేషన్ చేస్తాం, ఈ వాల్యూస్ అన్నింటికి సమ్మేషన్ చేస్తాం, సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా స్మాల్ ఎక్స్ స్క్వేర్. సో దాని వాల్యూ అంతా ఇక్కడ రాస్తాం. సో సేమ్ ప్రొసీజర్ వైకి రిపీట్ చేస్తాం, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై బార్. వై అంటే ఏంటి ఇక్కడ, 11. సో నెక్స్ట్ లైన్లో వై అంటే ఏంటి, 13. నెక్స్ట్ లైన్లో వై ఏంటి, 18. అలాగే వై బార్ అండ్ మాత్రం కాన్స్టెంట్ కింద ఉంటుందండి. ఇక్కడ వై బార్ ఎంత వచ్చింది, 23. సో ఏం చేస్తాం ఈ లైన్లో, వై మైనస్ వై బార్ ఎంత, 11 మైనస్ 23 మైనస్ 12. అలాగే 13 మైనస్ 23 మైనస్ 10. అలా ఆ వాల్యూస్ అన్నీ ఇక్కడ చేసుకుంటాం. సో సేమ్ ఇక్కడ వేసుకున్నాక దానికి మళ్ళీ మనం ఏం చేస్తాం, స్క్వేర్ చేస్తాం, వై ప్లేస్లో వచ్చినట్లకి వై స్క్వేర్ చేస్తాం. సో దాని వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే ఎక్స్ వై, నెక్స్ట్ ఏం చేస్తాం, ఎక్స్ వై వస్తుంది. సో ఈ ఎక్స్ వైని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎక్స్ ఇంటూ వై, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. సో ఇక్కడ ఎక్స్ ఎంత వచ్చిందండి, స్మాల్ ఎక్స్ ఫస్ట్ లైన్లో ఫస్ట్ రోలో మైనస్ 14, స్మాల్ వై ఎంత వచ్చింది, మైనస్ 12. మైనస్ 14 ఇంటూ మైనస్ 12, సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 14 ఇంటూ 12 168. అలాగే ప్రతి లైన్లో కూడా చేస్తామంట, 4 ఇంటూ మైనస్ 4 ఇంటూ మైనస్ 10, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4 ఇంటూ 10 40. సో అలాగే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఇక్కడ వేసుకుంటాం. మళ్ళీ దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ సిగ్మా ఎక్స్వై చేస్తాం, దీనికి ఈ కాలంకి మళ్ళీ సిగ్మా అప్లై చేస్తాం, అంటే అన్నీ యాడ్ చేస్తాం. సో ఎంత వచ్చింది, 643 వచ్చింది. సో ఇప్పుడు ఆ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది,
కోఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై స్క్వేర్. సో మనకి ఈ ప్రొడక్ట్ తెలుసు, సిగ్మా ఎక్స్వై ఎంత వచ్చింది 643. ఆ 643ని మనం ఇక్కడ డినోట్ చేసాం. సో కింద రూట్ ఆఫ్ రూట్ ఓపెన్ చేసి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చిందండి ఇక్కడ 1058. సో 1058 వేస్తాం ఇంటూ సిగ్మా వై స్క్వేర్ ఎంత వచ్చింది 643. ఈ 643ని ఇక్కడ వేస్తాం. సో యాక్చువల్గా ఇక్కడ 643 ఇక్కడ టేబుల్లో మనకి ఇక్కడ తప్పు వేశారండి. ఇక్కడ సిగ్మా వై స్క్వేర్ ఎంత వచ్చింది 674. ఇక్కడ 674 వేయాలి. సో ఏమవుద్ది పైన 643 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1058 ఇంటూ సిగ్మా వై స్క్వేర్. సిగ్మా వై స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 674 వేయాలి. ఈ 674 వేయకుండా ఇక్కడ బుక్లో తప్పించాడు 643, ఇక్కడ 674 వేయాలి. సో ఈ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందండి 0.779. సో ఇది వాల్యూ అన్నమాట. సో అర్థమైంది కదండి మీకు కార్ల్ పియర్సన్ కోఫిషియంట్ ఆఫ్ కొరిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. ఒక మనం మీన్ని తీసుకొని, సో ఇక్కడ ఏంటంటే డీవియేషన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ మీన్, ఈ ఎక్స్ అన్న వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఈ అర్థమెటిక్ మీన్ అంటే ఏంటంటే ఈ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. సో ఇలా చేసుకుని అర్థమెటిక్ మీన్ వచ్చాక దాని నుంచి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఏం చూద్దాం అంటే నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో మన ఎజ్యూమ్డ్ మీన్ అనేది ఉన్నప్పుడు కానీ ఎలా చేయాలి, డైరెక్ట్ మీన్ అయితే ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేసి ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఈ కొరిలేషన్స్ కోసం ఎక్కువ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సెండ్ చేయండి. సో వాళ్ళకి అర్థమవుతుంది. సో లేదంటే మీకు ఈ ప్రాసెస్ తెలిసింది కాబట్టి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు ప్రిపేర్ అయినప్పుడు ఈ ప్రాసెస్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి మంచి మార్క్స్ అనేది వస్తాయి. సో అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినట్టే మీకు అప్డేట్ అనేది వస్తుంది. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.